అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులు, వరిలో వచ్చిన తెగుళ్లతో అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని కొణిజెర్ల, ఏన్కూరు, జూలూరుపాడు, కారెపల్లి మండలాలతో పాటు సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ మండలంలో రైతులు వరిలో వచ్చిన తెగుళ్లతో ఆందోళన చెందుతున్నారు. మండలంలో వేలాది ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేస్తారు. అయితే నెల రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలతో పంట నష్టం జరగగా ఉన్న కొద్దిపాటి పంటలకు ఎండు తెగులు, దుబ్బ తెగులు రోగాలు వచ్చాయి. దీంతో అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు సుమారు 30,000 వరకు పెట్టుబడి పెట్టామని, అకాల వర్షాలు తెగుళ్లతో నష్టపోయిన తమను పాలకులు ఆదుకోవాలని, లేదంటే ఆత్మహత్యల శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దగ్గర 22 ఎకరాలు నేను వరి పొలం కౌలుకి తీసుకొని సాగు చేశాను. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, పంట కౌలు పెరిగిపోయినాయి, అనేక రకాల ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయినా కానీ మా భూములు కేవలం వరి పంట మాత్రమే పండే అవకాశం ఉంటాను. వరి పంట సాగు చేయడం జరిగింది. అనుకోకుండా వచ్చిన గులాబీ తుఫాను వల్ల అయితే ఇప్పుడు వచ్చిన ఈ ఎండు తెగులు, వైరస్ తెగులు వచ్చింది. ఈ వైరస్ తెగులు రోజు రోజుకి విస్తరించు పోతూ ఉంది. విపరీతంగా ఎన్నిసార్లు మందు కొట్టినా కానీ ఏ మందు కొట్టినా కానీ ఆగట్లేదు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయికి రావట్లేదు, పరిశీలించట్లేదు. అసలు ఈ వైరస్ ఏంటి, దీనికి ఈ తెగుళ్ళకి ఏ మందు కొట్టాలని చెప్పట్లేదు. పొటాష్ డెఫిషియన్సీ ఉందని చెబుతున్నారు. అసలు అట్లాంటి పొటాష్ ఎరువులు దొరకట్లేదు మార్కెట్లో ఎక్కడా కూడా. పొటాష్ అంతా డీలర్లు బ్లాక్ మార్కెట్లో పంపించారు. కౌలు రైతులు విపరీతమైన ఖర్చు పెట్టుకొని పంటలు సాగు చేసి, గతంలో మేము 30-40 బస్తాలు పైగా పంట బండే పొలాలు ఇవ్వాలి, 10-15 బస్తాలు కూడా బండే పరిస్థితి లేకుండా పోయింది. అసలు బంగారు తెలంగాణ అంటున్నారు. ఈ బంగారు తెలంగాణలో రైతులకి ఆదుకోవాల్సిన ప్రభుత్వం, స్పందించాల్సిన అధికారులు ఎవరు సకాలంలో స్పందించకపోవడంతో కౌలు రైతులందరూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ రకమైన ఉత్పత్తి దిగుబడులు పడిపోతే కౌలు రైతులు వడ్డీలు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ కూడా బంగారు తెలంగాణ కాదు బొందం తెలంగాణ అయ్యే అవకాశం ఉంది. తక్షణం అధికారులు ప్రభుత్వం స్పందించాలా, పంట నష్టం అంచనా వేయాలా, దీనికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి వరి సేద్యం పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. వరిలో ఇప్పుడు బ్యాక్టీరియా ఆకేండు తెగులు అనేది ఒక డిసీజ్ వచ్చేసి వరి ఎకరాలకు ఎకరాలు అంటే 100 ఎకరాల్లో పాడైపోతుంది. కాకపోతే దీనికి నివారణ మార్గం ఏంటంటే స్ప్రేయింగ్ మందులు చెప్తూ కూడా సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే పొటాష్ అనే ఎరువుని ఎక్కువగా వాడండి, యూరియాని తగ్గియండి అని చెప్తున్నారు. కానీ రైతు పొటాష్ కోసం ఎంపర్లాడుతున్నాడు. పొటాష్ ఎక్కడ తిరిగినా అంటే జిల్లాలో ఏ కొట్లో తిరిగినా, ఏ డీలర్ దగ్గర పోయినా, లేదంటే ఏ సొసైటీల దగ్గర, కోఆపరేటివ్ సొసైటీల దగ్గర పోయినా పొటాష్ అందుబాటులో లేదంటున్నారు. పొటాష్ లేకపోవడం వల్ల ఎన్ని మందులు కొట్టినా కూడా అది తిప్పుకోదని కాదు సైంటిస్టులు కూడా చెప్తున్నారు. కాబట్టి పొటాష్ను ప్రభుత్వం ఎంత త్వరగా ఏర్పాటు చేస్తే రైతులకు అందిస్తే అంత ఉపయోగం ఉంటుంది. అదే పొటాష్ ఇంకొంచెం లేట్ చేసిన తర్వాత అందించినా కూడా దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఇప్పుడు వస్తేనే కానీ, లేదంటే పొటాష్ వరి ఇంక పూర్తిగా ఎండిపోయిన తర్వాత పొటాష్ వచ్చినా కూడా వరి ఎకరానికి 15 బస్తాలు కూడా ఏ పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రభుత్వం త్వరగా పొటాష్ని రైతులకు అందుబాటులో తెచ్చేదానికోసం ప్రయత్నం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు.